హాయ్ అండి, నా పేరు ఎస్ కృష్ణ సాయి అంటారు నన్ను అందరూ. యాక్చువల్లీ ఈ సినిమాలో నేను నాలుగు పాత్రలు పోషించా. ఒకటి విక్టరీ వెంకటేష్ గారి పక్కన ఒక చిన్న రోల్ చేశా ఆ సినిమాలో. అది మా ఇంట్లో వాళ్ళందరికీ అది మెయిన్. నేను ఎన్ని చేసినా సరే నా లైఫ్లో ఆ స్క్రీన్ మీద ఆయనతో కనపడిన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నాకు కూడా నువ్వు నాకు నచ్చావు, ఇవన్నీ సినిమాలు కాలేజ్ డేస్లో 4-5 times చూసేవాడిని ఆ సినిమా. ఈరోజు నేను ఈ సినిమాలో ఆయన పక్కన ఒక చిన్న 1 minute 30 seconds నుంచిన దానికి నా లైఫ్లో ఎక్స్ట్రాడినరీ హ్యాపీ ఫీల్ అయ్యా. అంటే మా నాన్నగారు కూడా ఉండుంటే అది చూసి ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. అండ్ ఈ సినిమాకి రచనా సహకారం, మళ్ళీ ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశా, నన్ను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేసిన శిరీష్ గారు, దిల్రాజు గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి డిస్ట్రిబ్యూటర్గా కూడా చేశాను ఈ సినిమాకి, గుంటూరును వెస్ట్ చేశాను. ఇందాకే నాకు మెసేజ్లు వచ్చినాయి గుంటూరు హౌస్ఫుల్స్ అని, మళ్ళీ వెస్ట్లో ఏలూరు మొత్తం మెసేజ్లు ఉన్నాయి. ఆ ఫోన్ అక్కడ పెట్టినట్టు ఉన్నాను. ఒక 10 ఊర్లు ఒక్కొక్క ఊర్లో 2-3 థియేటర్లు పెంచి ప్రతిదీ హౌస్ఫుల్ అని నాకు మెసేజ్ వస్తుంటే నాకు డబ్బులు గలగల గల వస్తున్నాయి F3తో అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ అనిల్ రావుడి, నేను ఇండస్ట్రీకి వచ్చిన కాడి నుంచి తనతోనే నా జర్నీ. అలాగే తను చేసిన సినిమాలన్నింటికి నేను డిస్ట్రిబ్యూట్ కూడా చేశాను, బాగా డబ్బులు కూడా వెనకేసుకున్నాను. ఈ సినిమాకి కూడా ఇంకా బాగా వెనకేసుకుంటున్నాను. మండే అంటే ఇండస్ట్రీలో అరే మండే చూద్దాం ఈ సినిమా అన్నారు కదా, నాకు చాలా టెన్స్ ఫీల్ అయ్యాను. అంటే ఏంట్రా అని, మార్నింగ్ షోలే హౌస్ఫుల్ అయినాయి అంటే నాకు అసలు ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంది నాకు. ఇంకా ఇండస్ట్రీకి వచ్చిన మిగతా ఆర్టిస్ట్ ఆలీ గారు, 2006లో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చినప్పుడు చాలామంది ఆర్టిస్టులతో వర్క్ చేశాను, కానీ ఒకే ఒక్క నటుడు నన్ను చూసి ఎప్పుడు హృదయపూర్వకంగా తన నా వైపు చూసి నవ్వుతూ ఉంటాడు ఆయన. అది చాలు. మళ్ళీ ఈ జర్నీ ఎప్పుడు నేను మళ్ళీ ఆ తర్వాత నుంచి మళ్ళీ ఎప్పుడు చేయలేదు. మళ్ళీ ఇప్పుడు నేను చేసిన సినిమాకి ఆయన చేసిన రోల్కి థియేటర్లో అందరూ తత్తయ్య తత్తయ్య అంటే ఎక్స్ట్రాడినరీగా ఫీల్ అయ్యాను. అంటే శ్రీనివాస రెడ్డి అని కానీ మిగతా కొంచెం టెన్స్ ఫీల్. నేను మైక్ ఇవ్వకపోతే బయట నుంచి ఇక్కడ ఊర్లో ఉన్న మా మల్లయ్య దాకా మాట్లాడతా, కానీ మైక్ ఇచ్చేవాడికి షేక్ అవుతున్నాను. అలాగే మా F3 కలెక్షన్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా షేక్ చేస్తున్నాయి. దిల్రాజు గారికి, శిరీష్ గారికి, మిగతా అందరికి కూడా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్.